శర్మ గారు, ఇప్పుడు మీ మాటల్లో సముద్రాల వేణుగోపాలచారి గారి పేరు కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ కుటుంబాల్లో అత్యంత గౌరవించబడే వాళ్ళల్లో కేసీఆర్ గారి గురువు మృత్యుంజయ శర్మ గారి తర్వాత రమణాచారి గారి పేరు, వేణుగోపాలచారి గారి పేరు బయటికి రావడానికి పేరు ఇష్టపడని ఎంతోమంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు మన మాటలలో బయటికి వచ్చిన ఆంధ్ర బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు ఆనంద్ సూర్య గారి మానసిక స్థితే బ్రాహ్మణులకు పూర్తిగా సేవ చేయలేకపోతున్నారనే భావన రమణాచారి గారి ప్రకటనలో కూడా వారు బయటికి రాకపోయిన మాటలో తెలుస్తోంది. మీరు ఈ విషయంతో ఏకీభవిస్తారా? రమణాచారి గారు కొంత బాధపడుతుంటూ ఉంటారు, అనుమానం లేదు. ఇద్దరు చైర్మన్లను నేను హైదరాబాద్లో కుబేరా ప్యాలెస్ హోటల్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఇద్దరిని అతిథులుగా పిలిచే ఇద్దరు చెప్పారు. నా స్కీమును మీరు కాపీ కొడుతున్నారు, మీ స్కీమును మీరు కాపీ కొడుతున్నారు అనుకుంటుంటే శ్రీధరబాబు నేను అనుకున్నాం, ఎమ్మెల్యే శ్రీధరబాబు ఇప్పుడు పొడి చూస్తున్నాం. ఎవరెవరో కాపీ కొట్టకుండా యా బ్రాహ్మణ బాగుపడతారు, తీసుకురండి యా స్కీములని ఓపెన్ అన్నాం వాడితో. రమణాచారి గారు నాకు టీటీడీ ఈవోగా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఈ కులీ కుతుబ్ షా అవి కూడా పెట్టాడు బాబా ఆ రోజుల్లో. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఉన్నప్పుడు, ఎండోమెంట్స్ రెవెన్యూకి ఉన్నప్పుడు కూడా నేను ఆయన కలిశాను. చేయాలని తపన ఉంది, ఎందుకు చేయలేకపోయారో కారణాలు నాకు తెలియదు, కానీ ఆయన బాధపడుతూ ఉంటాడు ఆయన నేచర్కి. వేణుగోపాలచారి గారు ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లోనే మినిస్టరు, సముద్రాల వేణుగోపాలచారి హోమియోపతి డాక్టర్ ఆదిలాబాద్. కానీ ఎవరు కూడా ఆయన బ్రాహ్మణ అనుకోలే అప్పట్లో. కేవలం హిందూ పేపర్ ఒకటే చెప్పింది అతను బ్రాహ్మణుడు ఒకటి ఉన్నాడు, వారి మీద ఒక కేసు కూడా నడిచినట్టుగా ఉండేది. వారు దాన్ని దాటుకొని బయటకు వచ్చారు బ్రాహ్మణులు కాబట్టి. వేణుగోపాలచారి గారు నేను పిలిచిన ప్రతి మీటింగ్కి వచ్చారు. హైదరాబాద్లో వచ్చారు, ఢిల్లీలో వచ్చారు, బెదవాళ్ళు వచ్చారు, ఎక్కడ పెట్టినా సరే ఫోన్ చేసి వస్తున్నాను శర్మ గారు అని చాలా గౌరవంగా నేనంటే. సార్, ఇవాళ్టికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ బ్రాహ్మణ సంఘం సమావేశం పెట్టినా పిలుపు అందిన, సమాచారం అందిన వచ్చే ఏకైక వ్యక్తి వేణుగోపాలచారి. ఒప్పుకుంటానండి, అంటే అనుమానం లేదు ఆ విషయంలో. ఆయనకు కూడా నా దగ్గర తీసుకున్నాడు, ఈ అగ్రవర్ణాల్లో పేదలకు ఇచ్చే రిజర్వేషన్ కాగితాలు ఇవ్వమంటే పంపించారు కూడా ఆయనకి. అంటే రమణాచారి గారు వాళ్ళిద్దరితో నిన్ను అయితే ఎక్కడ ఇదేందంటే సంఘాన్ని పిలిచి సంప్రదించలేకపోవడం కూడా జరిగిందండి. అదే అడగబోతున్నాను మిమ్మల్ని నేను. రెండోది, తరచుగా ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై ఆయన దృష్టిని ఆకర్షించలేకపోవడం, ఈ రెండో కారణాలు. సార్, ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే రెండు రాష్ట్రాల్లో కూడా నేను కలిపి అడుగుతున్నాను, బ్రాహ్మణ కుటుంబాలకు ఉన్న సమస్యలు ఏమిటి అని పరిశోధించకుండా పథకాలు పెట్టి అవి ప్రభుత్వ అధికారులచే తరువాత రిజెక్ట్ చేయబడ్డం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రెండు కార్పొరేషన్లు కూడా బడ్జెటు ఎలాగైనా వస్తుంది, అది వేరే సంగతి. అసలు బ్రాహ్మణ కుటుంబాల్లో మన మాటలలో మనం అబ్జర్వ్ చేసింది, మా దగ్గర ఉన్న సమాచారం కూడా ఏమిటంటే సుమారుగా 70% కమ్యూనిటీ బిలో పావర్టీ లైన్లో ఉంటుంది. కొంతమంది మరీ 10-20% మరీ పూటగడవని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా కార్పొరేషన్ తరఫున, పరిషత్ తరఫున భవిష్యత్తులో, ఇప్పుడేం చేయలేం కానివ్వండి, భవిష్యత్తులో కనీసం పాతుకుపోయిన బ్రాహ్మణ సంఘాల నాయకుల్ని సమావేశపరిచి సెకండ్ స్టేజ్ మేనేజ్మెంట్ అంటాం దాన్ని, అంటే ఆద్యులు పరిషత్తు, రెండవ స్టేజ్లో సంఘాల సేవలను ఉపయోగించుకొని సర్వే చేసి బ్రాహ్మణ బీద కుటుంబాలకు అసలు ఏం కావాలి, ఎటువంటి పథకం పెడితే మనం వారికి కరెక్ట్గా సహాయపడవచ్చు అనే సర్వే చేసినాక పథకాలు తయారు చేసి ఆమోదం పొందింపజేసుకుంటే బాగుంటుందనేది ఒక భావం. ఒక ఉదాహరణ మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సంఘాలు చాలా చోట్ల బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల బీదవాళ్ళకి ఒక్క పైసా కూడా తీసుకోకుండా చేసే సంఘాలు చాలా ఉన్నాయి. నామమాత్రం రుసుముతో ఎంతో ఖర్చైనటువంటి యజ్ఞాన్ని చేసే సంస్థలు కూడా చాలా ఉన్నాయి. కానీ పరిషత్తులో కొన్ని పథకాల్లో 10 మందికి ఉపనయనం చేస్తే తలా 10,000 ఇస్తామని ఇటువంటి పథకం పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు.
దాని వల్ల కొంత డిస్టర్బెన్స్ కూడా వచ్చిన మాట వాస్తవం కాబట్టి పరిషత్తుకి కార్పొరేషన్ కి భవిష్యత్తు పదకాల్లో మీరు ఏం సూచిస్తారు ఈ ఉపనయనాలు చేయడం అనేది జనరల్గా సంఘాలు లోకల్గా అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు ఉచితంగా చేస్తారో లేకపోతే కొద్ది స్వల్ప రుసుము తీసుకుని చేస్తుంటారు నా వరకు నేను మళ్ళీ అతిశయోక్తి కాస్తమా భారతదేశం మొత్తం మీద 5000 మంది వడ్డులకు ఉచితంగా ఉపనయనాలు చేశాను నేను 5000 బెదవాళ్ళు ఎప్పుడు చేసినా 180 తక్కువ లేదు గుజరాత్లో చేశాం కాశ్మీర్లో చేశాం ఈ విధంగా 5000 మంది ఉడుగులు చేశాం ఉపనయనాల కోసమనే కార్పొరేషన్ డబ్బులు పరిసెట్ డబ్బులు వెచ్చించడం అంత మంచిది కాదు నేను చెప్పొచ్చేది ఏంటంటే రాబోయే కార్పొరేషన్ సూచన మీరు నోట్ చేసి పెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలానికి బ్రాహ్మణ మిత్ర అని చెప్పి వాలంటీర్స్ని పెట్టండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి పెద్ద పెద్ద టౌన్లకు కూడా ఇంప్రింటేటర్స్ పెట్టారు వారు అటువంటి స్కీమ్ చేస్తే కొంత ఉపాధి దొరుకుతుంది సేవ కూడా తొందరగా చేసే అవకాశం ఆ మిత్ర బ్రాహ్మణ మిత్ర అనేవాడికి 1000 రూపాయలు 1500 600 ఇవ్వండి వాడి వల్ల మీకు ముందు ఆ మండలం ఉన్న గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల వివరాలు సేకరించే పని ఈ పథకాలు వాళ్ళకి వివరించి చెప్పే పని అన్నీ జరుగుతాయి అప్పుడు మీకు బిలో పావర్టీ లైన్ ఎవరెవరు ఉన్నారా వాళ్ళకి ఏం కావాలో తెలుస్తుంది వాడి దగ్గర లిస్టు తీసుకున్న తర్వాత మండలంలో 100 కుటుంబాలకు మనం సహాయం చేయవలసి ఉంది పెట్టినలా అని అన్నాడు అనుకోండి ఆ మండల బ్రాహ్మణ మిత్రం ద్వారా వాడు కావాల్సిన నిత్యావసర వస్తువులు ముందు పంపించండి పప్పు ఉప్పు బియ్యం చింతపండు నూనె కారం ఉప్పు ఇటువంటివి దీన్ని మించిన సేవ ఇంకోటి ఉండదు ఉండవు బియ్యం లేక అన్నం వండుకోలేకపోయిన వాళ్ళు చాలామంది మనం చూసాం చాలామంది బిలో పావర్టీ లైన్ బ్రాహ్మణులు మీరు చెప్పిన వాళ్ళు 10 మంది కూడా 10% మంది ఇల్లు గడవట్లేదు వాళ్ళు భోక్తలకు వెళ్ళినా ఆ తద్దినమో అదే ఉన్నప్పుడే మాత్రమే భోజనం లభిస్తుంది మరణం లభించకపోతే వాడికి నిత్యావసర వస్తువులు పనికి వస్తాయి ఇంట్లో పోయిలు అవ్వడానికి పోయిలో పిల్లలు అవ్వడానికి ఇది మాత్రం తప్పనిసరి చేయాలండి తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో 1వ తరగతి నుంచి పీజీ వరకు ఎకనామికల్ సపోర్ట్ చేయండి మీరు పిల్లలకి డైరెక్ట్ డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్గా కాలేజీకి ఆ స్కూల్కో వాడికి పంపించండి